మిత్రులందరికీ నమస్కారం నా పేరు బాబినాయుడు మాది కోనసీమ రాజోలు నిన్న అర్ధరాత్రి మా జనసేన పార్టీ ముఖ్య నాయకులైనటువంటి బొల్సెట్టి శ్రీనివాస్ గారింటికి పోలీసులు వెళ్ళడం జరిగింది ఏ విధమైన సర్చ్ వారెంట్ లేకుండా పోలీసులు వెళ్ళి బొల్సెట్ శ్రీనివాస్ గారింటిని సెర్చ్ చేయడం జరిగింది ఎందుకు సెర్చ్ అన్నది ఎవరికీ తెలియని విషయం ఏదైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప ఈ విధమైన చర్యలకి పోల్పడటం చాలా బాధాకరమైన విషయం దీన్ని రోజుల నియోజకవర్గం నుంచి తీవ్రంగా ఒక జన సైనికుడిగా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఈ విషయాన్ని పోలీస్ శాఖ ఉన్నది ప్రజల్ని కాపాడటం కోసం ప్రజలకు అండగా నిలబడటం కోసం ప్రజల పక్షాన్ని నిలబడటం కోసం అంతేగాని ప్రజలను భయ గురి చేయడానికి కాదు ప్రజల నాయకులను భయభ్రాంతులకు గురి చేయడానికి కాదు బొల్సెట్టి శ్రీనివాస్ గారు అంటే ఏంటో ముందు ఒకసారి తెలుసుకోండి అతని గురించి అతని వ్యక్తిత్వం గురించి తెలుసుకోండి అతను ఎటువంటి వ్యక్తి అన్నదే తెలుసుకోండి తర్వాత మీరు ఏం చేసినా పర్వాల ఇప్పటి కొన్ని వేల మందికి సహాయ సహకారాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్న వ్యక్తి బొల్సెట్టి శ్రీనివాసరావు గారు అటువంటి వ్యక్తి ఇంటికి వెళ్ళే ముందు మీరు సచివారెంట్ వారెంట్ లేకుండా ఏ విధంగా వెళ్ళి సోదాలు చేస్తారని చెప్పి నేను అడుగుతున్నా పోలీస్ శాఖ వారిని పోలీసులు అంటే మాకు చాలా గౌరవం మీరంటే మేము చాలా రెస్పెక్ట్ ఇస్తాం పోలీస్ శాఖ వారికి రాజకీయ నాయకులదేముందండి వాళ్ళు ఉంటారు రేపు పోతారు ఐదు సంవత్సరాలు ఒకడు వస్తాడు పోతా ఉంటాడు వాళ్ళకి కొమ్ము కాయడం మానేయండి సార్ ప్రజలకు అండగా నిలబడండి సార్ అంతేగాని ప్రజలు చేదురించుకునే విధంగా దయచేసి ఇటువంటి పనులు చేయొద్దని చెప్పి పోలీస్ శాఖ వారిని అక్కడ ఎవడో ఒక నాయకుడు ఉన్నాడు ఎవడో లింగం ఆ బూడ్లింగం ఏదో చెప్పాడని చెప్పేసి మీరు వచ్చేసి ఇటువంటి సోదాలు చేయడం అన్నదే చాలా దారుణం ప్రజలందరూ పోలీస్ శాఖ మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోతున్నారు పోలీసు వారు ఒకసారి అర్థం చేసుకోండి మీరు ఏదైనా చేసే ముందు బోల్సెట్ శ్రీనివాస్ గారికి ఒక విషయం తెలియజేయదలుచుకున్న రోజుల నియోజకవర్గం నుంచి సార్ మీ వ్యక్తిత్వం ఏంటో మాకు తెలుసు మీరేంటో మాకు తెలుసు మిమ్మల్ని దగ్గర నుండి చూసిన ఒక వ్యక్తిగా మాకు తెలిసి ఒక విషయం చెప్పదలుచుకుని మీకు ఎప్పుడు మేము అండగా నిలబడతాం రోజు నియోజకవర్గం నుంచి రాజోల్ జన సైనికులందరూ రోజులు జనసేన నాయకులందరూ కూడా మీకు అండగా నిలబడతాం సార్ మీరు భయపడకండి మీరు మాకు అండగా ఉన్నారని ధైర్యంతో మేము ముందుకు సాగుతున్నాం ఇటువంటి చర్యలకు మీరు భయపడరని మాకు తెలుసు కాకపోతే ఒక జన సైనికుడిగా చెప్తున్నాను అంతే ఇంకోటి ఏంటంటే పోలీస్ శాఖ దయచేసి ఈ రాజకీయ నాయకులకు కొమ్ము కాయడం మానేసి నిజాయితీకి కొమ్ము కాయండి నిస్వార్థం నిస్వార్థంగా ముందుకు సాగండి సార్ మీ మీద మాకు నమ్మకం ఉంది నమ్మకాన్ని దయచేసి కోల్పోవద్దని చెప్పి పోలీస్ శాఖ వారికి తెలియజేసుకుంటున్నా ఈ అయితే నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇటువంటి చర్యల్ని బోల్సెట్ శ్రీనివాస్ గారు ఏం తప్పు చేశారని చెప్పి ఎటువంటి సచ్ వారెంట్ కూడా లేకుండా మీరు శ్రీనివాస్ గారిని ఏ విధంగా గురి చేశారని చెప్పి నేను అడుగుతున్నా అర్ధరాత్రులు శ్రీనివాస్ గారి ఇంటికి వెళ్ళి సోదాలు చేస్తూ అర్ధరాత్రులు సోదాలు చేస్తూ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆడవారిని పిల్లల్ని అందరినీ ఎందుకు ఇలా భయాందోళనకి గురి చేస్తారని నేను అడుగుతున్నా అతను ఏదైనా ఉంటే దమ్ముగా ధైర్యంగా నిజాయితీగా బళ్ళ బ బళ్ళ గుద్ది బద్దలు కొట్టినట్టుగా మాట్లాడతారు అది అతను చేసే తప్పు కాదు అతను నిజాయితీగా ఉన్న పొగరు అలాగే ఉంటుంది దానికి మీ దగ్గర ఉంటే సమాధానం చెప్పండి అంతేగాని ఈ విధమైన దుశ్చర్యలకు పోల్పడటం అనేది సరికాదని నేను అడుగుతున్నా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఏ విషయాన్నైనా సరే ధైర్యంగా దొమ్ముగా బలంగా మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి బొల్సెట్ శ్రీనివాస్ గారు ఒక్కరే అతను ఎక్కడా కూడా కులాల గురించి మాట్లాడరు మతాల గురించి మాట్లాడరు పార్టీల గురించి అసలు మాట్లాడరు కానీ కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా తప్పు జరుగుతుందంటే నెలదీసి మాట్లాడతాడు ఆ తప్పుని రాష్ట్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లే విధంగా మాట్లాడతారు అది అతని నైజాం అతని నిజాయితీకి ఉన్న నైజాం అది ఎందుకంటే అతనున్నది జనసేన పార్టీలో నీతి నిజాయితీకి నిలబెత్తి నిదర్శనమైన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు స్థాపించినటువంటి జనసేన పార్టీలో ఉన్న నిస్వార్థ జనసేన నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు అటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారి కోసం ఇటువంటి దుశ్చర్యలు చేసే ముందు ఒకసారి ఆలోచించుకోవాలా రాష్ట్రం కోసాలు కదులుతాయని అని చెప్తున్నా అటువంటి వ్యక్తికి హాని కలిగించాలని చూసినా అటువంటి వ్యక్తికి ఏదైనా జరిగినా కానీ రాష్ట్రం కోసాలు కదులితే గుర్తు పెట్టుకోండి అని చెప్పి అందరికీ హెచ్చరిస్తూ ఈ చర్యలనైతే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దయచేసి ఇటువంటి పనులు ఇక్కడి నుంచి ఆపుకుంటారని పోలీస్ శాఖ వారి మీద మాకు చాలా గౌరవం ఉంది పోలీస్ శాఖ వారు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని చేస్తారనుకుంటున్నాను సచివాలయం లేకుండా అటువంటి వ్యక్తి ఇంటికెళ్ళి సోదాలు చేయడం ఇలా చేయడం మళ్ళీ అక్కడి నుంచి వీడియో కాల్ చేయడం ఇది చాలా అసభ్యకరమైన విషయం మీరు ఇట్లాంటిది చేయకూడదు సార్ మీ శాఖ మీద మాకు చాలా గౌరవం ఉంది ఆ గౌరవాన్ని పోగొట్టుకోవద్దని నేనైతే తెలియజేసుకుంటున్నాను ఇప్పటికీ కొన్ని వేల సేవా కార్యక్రమాలు చేసిన మహానుభావుడు మహనీయుడు బొల్సెట్టి శ్రీనివాస్ గారు అటువంటి వ్యక్తిని ఇబ్బందులు గురి చేయాలంటే అది జరగని పని మీరు ఎన్ని చేసినా అంతకంత ఎత్తుకి బొలిసేట్ శ్రీనివాస్ గారు ఎదుగుతూనే ఉంటారు ఎదుగుతారు అతని వెనకాల నాలాంటి కొన్ని వేల మంది లక్షల మంది నిస్వార్థ జన సైనికులు ఉన్నారు అది నిజాయితీకి ఉన్న పొగరు నిజాయితీకి ఉన్న బలం అది తెలుసుకోవాలి ఎంతమంది ఎన్ని చేసినా కానీ ఏమీ చేయలేరు అవ్వదు ఈ విషయాల్లో పోలీస్ శాఖ గారు దయచేసి ఒకటి గురించి అలా ఆలోచించి ఉంటారని అర్థం చేసుకుంటున్నాను అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ స్థానిక ఎమ్మెల్యే ఉన్నారో ఆ ఎమ్మెల్యే కూడా చెప్తున్నా మీకు ఏదైనా ఉంటే ధైర్యంగా ధైర్యంగా బొల్సెట్ శ్రీనివాస్ గారి దగ్గరికి వచ్చి కూర్చోండి అతను మాట్లాడతారు మాకు తెలుసు అతను ఏంటంటే అది స్ట్రైట్గా రాజకీయంగా ఎదుర్కోండి మీరు ఏది అడిగినా సమాధానం చెప్పడానికి బొల్సెట్ శ్రీనివాస్ గారు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు శ్రీనివాస్ గారి తలుపులు కూడా ఎప్పుడు తెరిచే ఉంటాయి మీకు నిజంగా దమ్ము ఉంటే నిజాయితీగానే రాజకీయం చేసి దొమ్ముంటే ఆ నిజాయితీ బోర్డు అయినటువంటి బొల్సెట్ శ్రీనివాస్ గారిని రాజకీయంగా డైరెక్ట్గా ఎదుర్కొండి అంతేగాని ఇటువంటి ఛేదరించుకునే పనులు చేయడం మానేనని చెప్పి ఆ ఎమ్మెల్యే కూడా నేను తెలియజేస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ ఈ లైవ్ చూస్తున్న మిత్రులందరూ కూడా దీన్ని షేర్ చేయండి బోల్సెట్టి శ్రీనివాస్ గారికి మనందరం అండగా నిలబడాలి అతను నిజాయితీగా తప్పుని నిలదీస్తున్న ఏకైక నాయకుడు మన బోల్సెట్టి శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ అనయ్య మీకు ఎప్పుడు మేము అండగా నిలబడతాం రోజుల నుంచి మీకు ఒక పిలుపునిస్తే మీ అండగా నిలబడి రావడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్ జై జనసేన జై భీమ్ జై బోల్శెట్టి జై హింద్